స్వదేశంలో మూడేళ్ల తర్వాత తొలిసారి బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకంతో మెరిశాడు. గత వారం దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో ఒలింపిక్ ప్రపంచ ఛాంపియన్ నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. నిన్న జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్లో పసిడి పతకం సాధించాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల నీరజ్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 82.27 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన డిపి మను 82.06 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకోగా మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.